స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. పొగ తాగటం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. టొబాకో యూస్ లీడ్స్ టు క్యాన్సర్, హార్ట్ అటాక్స్, లంగ్ డిసార్డర్స్ అండ్ అదర్ డెడ్లీ డిజీజెస్. The characters shown in this film or program do not support the use of any type of tobacco products such as bidi, cigarettes, khaini, zarda, etc. or their promotion in any manner. ee nagaraniki emaindi o vaipu nusi maro vaipu poga evaru noru meda parenti deenni maunanga enduku bharinchali ee nirlakshya dhoraniki paadali charamageetam కాలే సిగరెట్ బీడీ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించే వారికి కూడా ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఏం శ్రీం ఏం శివాయ బ్రహ్మణే నమః.
రా దాల్చేడు కూర్చో హాయ్ చార్ చార్ లేక వీడికి ఇవ్వరా రామ్ గారికి చాలా ఇష్టం మీరు తినండి రా అన్న ఒక స్పెషల్ ఒకటి ఇచ్చేయ్ రేయ్ కాలెత్తడానికి ఏమైందిరా రేయ్ బైక్ లో వెళ్ళేటప్పుడు కాలెత్తితే ఏమవుద్ది మా ఏమవుద్ది ముందర డాష్ అవుద్ది తర్వాత బ్యాచ్ అవుద్ది అందుకే బైక్ తోలేటప్పుడు కాలెత్తకూడదురా నీ మామా నేను అన్నది బైక్ తోలేటప్పుడు కాదురా సెల్ కాలెత్తమని ఆపండిరా రామ్ రేపో కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది నాకు తోడొస్తావా రేయ్ నేను కార్ మెకానిక్ అనిరా నాకేం తెలుస్తుంది అభి అటువైపే సైబర్ టాస్ లో హెచ్ఆర్ కదా వాణ్ణి తీసుకెళ్ళు ఒరే వీడి పేరుకే హెచ్ఆర్ మేనేజర్ రా మన సంగతి వదిలేస్తే వాడికి కూడా ఉపయోగపడుతుందో లేదో తెలియదురా అబ్బాయి వీడు మనకేం దొక్కుతాడు వీడికేం దొక్కుతాడు మామా నువ్వు నిజంగా హెచ్ఆర్ఏనారా రే ఆడేమన్నా ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాడు ఎట్లా స్లిప్లు అందియడానికి అది జాబ్ రా ఆపండే నేను కొంచెం బిజీ రామ్ రే అభిగా నాకు ఉద్యోగం ఆతా హాయ్ అప్పుడు తడప తడపకే మార్తా హాయ్ దేఖతే దేఖతే రామ్ నువ్వు పదరా పేరేంటి శ్రీనివాస్ నీ పేరు రఫీ ఏంటి ఇంటర్వ్యూ ఫస్ట్ టైం అవుతున్నారా ఏ నీ సెంచరీనా అచ్చా అలా అని కాదు ఫేస్ లో కొంచెం టెన్షన్ కనబడుతుంటే నీ ఫేస్ లో టెన్షన్ లేదుగా ఆ ఉద్యోగం సంగతి పక్కన పెట్టినలే కానీ మన ఇంటర్వ్యూలో సెంచరీ దాటిందిలే నాకు ఇదే మొదలు అందుకే ఈ టెన్షన్ అవునా దీంట్లో 80% వచ్చింది మీలో రఫీ ఎవరు నేనేనండి శ్రీనివాస్ కూర్చో కూర్చో ఓకే నువ్వురా ఓకే సార్ గుడ్ మార్నింగ్ సార్ హాయ్ మీ పేరు మహమ్మద్ రఫీ సార్ ఓకే ఏం చదువుకున్నారు బీకాన్ సార్ ఇంతకు ముందు ఏమైనా జాబ్ చేశారా చేయలేదు సార్ మరి మా కంపెనీలో చేస్తారా చేస్తాను సార్ మిమ్మల్ని ఎవరైనా రిఫర్ చేశారా మా ఫ్రెండ్ అభి సార్ ఓ అభి అవును సార్ ఫైన్ అయితే రేపు వచ్చి అపాయింట్మెంట్ లెటర్ తీసుకురండి థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ సార్ నేను సెలెక్ట్ అయిన సీను ఓ కంగ్రాచులేషన్స్ నీకు కూడా బెస్ట్ ఆఫ్ లక్ ఎందుకు ఇది కూడా దొబ్బినందుక సారీ అండి సారీ పర్లేదండి నిన్ను ఎక్కడ చూసినట్టుందే ఎక్కడ అంకుల్ గుడ్ మార్నింగ్ ఏమ్మా ఆఫీస్కి వెళ్ళలేదా కాఫీ తీసుకోండి ఏమే దాత్రి లోపల స్నానం చేస్తుంది ఈరోజు నా బర్త్డే ఆంటీ దాత్రి నేను గుడికెళ్తా మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే థ్యాంక్ యూ వెళ్ళు దాత్రి లోపల ఉంది మొత్తానికి భలే హుషారు పిల్ల కదండి నువ్వు కాదా టీ చల్లారిపోతుంది ముందు తాగండి ఏంటే ఇంకా ఎలా ఉన్నావు త్వరగా రెడీ అవ్వు టెంపుల్ కెళ్దాం ఏంటే ఏమైందని నీ ఫేస్ లో ఏ ఫీలింగ్స్ లేని ఆ ఎక్స్ప్రెషన్స్ ని మార్చవే చూడలేక చస్తున్నాం ఈరోజు నా బర్త్డే నువ్వేదో విషెస్ చెప్తావని ఎంతో సంతోషంగా ఇక్కడికి వస్తే ఏ విషెస్ చెప్పకుండా అలా మూడీగా ఉండిపోయావేంటే హ్యాపీ బర్త్డే తన్ని సరే సరే నువ్వు తొందరగా డ్రెస్ వేసుకో వెళ్దాం అమ్మా వెళ్ళొస్తాను వెళ్ళొస్తాను ఆంటీ వెళ్ళొస్తాను అంకుల్ అలాగే అమ్మా Thank you.
వస్తున్నాను సార్. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ భయాయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీ సాయి చరణ పాదారవిందార్పణమస్తు. మంగళనీరాజనం శతమానం భవతి ఆయుష్యాభివృద్ధిరస్తు. మనం ఆపదల్లో ఉంటే ఆ దేవుడు ఎవరి రూపంలోనైనా వచ్చి రక్షిస్తాడే. కానీ అది మనం గుర్తించాం కదా, కనిపించని ఆ దేవుణ్ణి ఒక్కసారి కనిపించమని వేడుకుంటున్నానే. దైవం మనుష్య రూపేనా అన్నారు కదే, కనిపిస్తాడే, గుర్తించు. సరే పదవే. ఎంత హుషారుగా ఉండేదానివే నువ్వు, ఇలా అయిపోయావేంటే? ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయని అడగలేదు. అంత చెప్పకూడదైతే నువ్వు చెప్పొద్దులే, ముందు నువ్వు కాఫీ తాగు. ఎవరితోనూ చెప్పుకోలేని సమస్యను కూడా స్నేహితులతో చెప్పుకోవచ్చు, అది స్నేహానికి ఉన్న గొప్పతనం. అబ్బా, విషయం చెప్పవే, అసలేమైంది? మనం వచ్చేటప్పుడు రోడ్ సిగ్నల్ దగ్గర ఒక కారులో నలుగురు గుడ్డి వాళ్ళని చూసాం. వాళ్ళ కార్ నెల్ల ముందు మొత్తానికి అదృష్టవంతురాలివేని తప్పించుకున్నావు. ఆ రోజు ఆ దేవుడే కాపాడాడే. గుమగుమ వాసనలొస్తున్నాయి. ఆంటీ ఏదో చేస్తోంది. ఆంటీ ఏం చేస్తున్నావు? వస్తున్నాను. ఈరోజు నీ బర్త్డే కదమ్మా, అందుకే పాయసం చేశాను, తిని చూడు. సూపర్! ఎంత కమ్మగా ఉందా ఆంటీ, ఇప్పుడు అర్థమైంది. ఇప్పటికీ ఎందుకు అంకుల్ని కొంగు పట్టుకొని తిరుగుతున్నారో. ఈ మగాళ్ళకి ఇంట్లో రుచి నచ్చకపోతే టక్కున రోడ్డు మీద ఏది దొరికితే తినేస్తారు, అందుకే ఇలాంటి ఐడియా వేశా. లేకపోతే కష్టం కదా. ఈ రుచిలో అంత అర్థం దాగుందా? అమ్మ కాల్ చేస్తుంది, ఇక బయలుదేరతాను ఆంటీ. అది అది కళ్ళు యాక్సిడెంట్ అయ్యి పోయాయి. నీ కళ్ళు యాక్సిడెంట్ లో పోయినట్లేదే, ఏదో జరిగింది. ఆ విషయం నాకు చెప్పండిరా అన్నా. ఆ రోజు రాత్రి నేను నా ఫ్రెండ్స్ టింకు పప్పు చోటు కలిసి కారు తీసుకుని అందరం బయటికి వెళ్తున్నా ఉన్నా.
చెయ్యాలో ఎలా చెయ్యాలో నేను చూసుకుంటాను. ముందు మీరు ఒక పని చేయండి, హాస్పిటల్కి వెళ్ళి ముందు మీ కళ్ళు చెకప్ చేయించుకోండి. అన్నా మాకు మళ్ళీ కళ్ళు వస్తాయా అన్నా? రేయ్ నువ్వు నా తమ్ముడివిరా, నీకు మళ్ళీ కళ్ళు వచ్చేలా చేస్తాను. హే రామ్, లారా చెప్పండి సార్. నువ్వు వెళ్ళి రావు గారి బండి సంగతి చూడు. అలాగే సార్, చూస్తాను. హాయ్ ధాత్రి. హాయ్. నువ్వు వస్తావని నాకు తెలుసు, అందుకే వన్స్ హార్టీ వెల్కమ్. నా మాట విని గౌరవించి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అదంతా ఏం లేదు అభి. చాలా థ్యాంక్స్ అభి. నా జాబ్ పోయింది, ఎండితో పెద్ద యుద్ధమే చేయాలనుకున్నాను, కానీ చాలా థ్యాంక్స్. వన్స్ హార్టీ వెల్కమ్. ఆ వన్ మినిట్. ఎండి సార్, ధాత్రి వచ్చింది. ఓకే సార్. ఎండిని కలు. ఓకే. ఇదిగో నీ రీజాయినింగ్ లెటర్. థ్యాంక్స్ అభి. పద. నీలాంటి వర్క్మేట్ పర్సన్ లేకపోయేసరికి ఏదో ఇబ్బందిగా ఉంది. సరే, ఈ డేటా కరెక్షన్ చెయ్యి. వెళ్ళు. ఆగు. ఈ మధ్య పర్లేదు, చాలా బాగా అంటే అదే అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ సార్. ఈ ముసలోడికి ఇది అవసరమో? అందం అంటే అందం, సూటిగా చూస్తేనే గుండెపోటు వచ్చి చచ్చేలా ఉన్నాడు. ఏమైంది, ఎండి ఏమైనా అన్నాడా? చీ, నార్మల్. ఎలాగైనా ధాత్రితో మాట్లాడాలి. ధాత్రి, ఈ సాయంత్రం నీకు చిన్న కాఫీ ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నాను. మేడం, కాఫీ? ఇప్పుడు కాదు, సాయంత్రం. స్నాక్స్ కూడా. స్నాక్స్ కూడా ఉన్నాయి సార్. నువ్వు వెళ్ళరా బాబు. ఓకే ఓకే ఓకే. ధాత్రి వెళ్దామా? హాయ్, థ్యాంక్స్ ధాత్రి. డైలీది యాంగోర్ పెగ్గులాగుంది మామా. రే మామా, ఆ విగాడు తన గర్ల్ ఫ్రెండ్ తీసుకొస్తున్నా, మనకి పరిచయం చేస్తానన్నాడు. ఏంటి, గర్ల్ ఫ్రెండా? అవునరా. అభిగాడికి ఈరోజు దుప్పట పరచాల్సిందే మామా. ముందు అభిగాడిని రానివ్వరా, వాడి గర్ల్ ఫ్రెండ్ని చూసి అప్పుడు ఏ దుప్పటి పరచాలో డిసైడ్ చేద్దాం. ఈడేంటి ఇప్పుడు ఫోన్ చేశాడు? హలో సార్. వస్తున్నా. రై, అభిగాడు వస్తే నైట్ పార్టీలో కలుస్తానని చెప్పండి. బైరా. కరెక్ట్ టైంకి వెళ్ళిపోయాడ్రా. వీడేంట్రా, ఇంకా రాలేదు? హాయ్రా. హాయ్. హాయ్రా. రా ధాత్రి, కూర్చో. వీడు మొక్కానికి ఇంత అందమైన అమ్మాయి అవసరమా? ధాత్రి, వీడు రఫీ. హాయ్. వీడు అశ్వత్, అకౌంటెంట్. వీడు జాన్. హలో. మెక్డొనాల్డ్స్లో డబ్బు, రిచ్నెస్ మాత్రమే ఉంటాయి, కానీ ఇరానీ చాయ్లో ప్రేమ, స్నేహం ఉంటుంది. కానీ మాస్, అందుకే మా ఫ్రెండ్స్ అడ్డ ఇరానీ కేఫే. వీడు త్రివిక్రమ్ డైలాగులు బాగా బట్టి పట్టేస్తున్నాడు. అసలు రామ్ ఎక్కడరా? అసలు వాడికే పరిచయం చేద్దాం అనుకున్నా. అంటే మేమెవరనరా? అయ్యో, అలా ఏం కాదండి. రామ్ మా క్లోజ్ ఫ్రెండ్, మేమేం చేసినా వాడితో షేర్ చేసుకుంటాం. వాడికి అర్జెంట్గా ఫోన్ ఇస్తే ఇప్పుడే వెళ్ళాడు. అతనేం చేస్తుంటాడు?
వాడు ఉంటే బాగుండేది. వాడు కార్ మెకానిక్, మంచి ఎక్స్పర్ట్, బాగా కార్ రిపేర్లు. సారీ ఇంటి నుండి కాల్, ఇప్పటికే బాగా లేట్ అయింది, మళ్ళీ కలుద్దాం. ఓకే, సీ యు దెన్, బాయ్ బాయ్ అబి. రే మామా, రాత్రి ఎలా ఉందిరా? ఒరే టవరో, ఎండ కాస్తుందని టోపి పెట్టుకొని తిరుగుతాం కానీ బంగారు కిరీటం పెట్టుకొని తిరుగుతా ఉంటారా? నీ పని అలా ఉందిరా? అదేంటి మామా అలా అనేసావు? లాభం లేదురా, వీడికి దుప్పట కాదు, రెడ్ కార్పెట్ పరచాల్సి ఉందే. తప్పదు మామా, మిగతావన్నీ రాత్రికి రామ్ గార్డ్ ఇంటిపైన మాట్లాడుకుందాం. అంత ఓకేనా? డ్యూటీ ఎలా ఉంది? ఏమన్నా మారిందా? సేమ్ టు సేమేనా? ఏం మారలేదన్నా, సిక్ లీవ్ అని పెట్టాను. అమ్మా కాఫీ ఇదిగో రెడీ. థ్యాంక్ యూ. నువ్వు ఇలాగే సంతోషంగా ఉండవే, మాకు ధైర్యంగా ఉంటుంది. ఎలా ఉంది నీ ఆఫీస్? మూడు చూపులు, ఆరు టై సర్దుకోడాలు, ఒక బుకే. నా కూతురు దేవతే. అరే అన్ని చూడండి రా. అరే అదేమన్నా గుళ్ళో తీర్థం అనుకుంటున్నావురా? అలా పూజ చేస్తున్నావు? మా నాన్న పూజ చేయింది, ఏ పని చేయొద్దన్నారా? ఇక్కడ చేస్తే చేసావు కానీ రేపు పెళ్ళయ్యాకండ్రా. మీ ఏదో ఏ సర్టిఫికేట్ డైలాగులు. రే రామ్, నా గర్ల్ ఫ్రెండ్ పరిచయం చేద్దాం అనుకుంటే ఎక్కడికి వెళ్ళిపోయావురా? వద్దామని అనుకున్నాను రా, సడన్ గా ఓనర్ కాల్ చేసి కార్ డెలివరీ ఇవ్వమన్నాడు. ఏ మామా, మందు ముందు ఉంది కదా అని తాగే కదరా. ఆ తాగడం ఆపి వాడికి నా లవర్ గురించి చెప్పండి రా. నీ లవర్కే మావా, ఒక్క మాటలో చెప్పాలంటే చనా వెదర్ లో సిల్క్ చీర కట్టిన సిల్క్ సింతలాగా ఉంటదరా. అరే ఆడి చెప్పింది కూడా నీ లవర్ గురించి? అబ్బా ఏమి లేదు మావా, ఇంత అందమైన అమ్మాయి. అమ్మాయిని పడగొట్టడం అనేది ఒక ఆర్ట్ రా, నీకు తెలుసా? యా నీకు తెలీదా? తెలియకే మావా, ఇంత ఖర్చు పెట్టి ఇలా మీకు పార్టీ ఇస్తున్నారు, ఇంతకీ ఎలా కనిపెట్టావు మావా? అది కూడా ఒక ఆర్టేరా? సరే ముందు విషయం చెప్పు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? చేయడానికి ఏముంది, మీరు ఎలా చేస్తారో ఫాలో అయిపోవాలి. ఖర్చు ఇంకేం కావాలరా చెప్పండి, ప్రొవైడ్ చేస్తాను. కానీ ఫుల్గా దాగి పడిపోయేలోగా ఓ మంచి సలహా ఇవ్వండి రా. వాళ్ళు అలాగే అంటారు కానీ అబి, ముందు నువ్వు చెప్పరా. ఏం లేదురా. ఏం లేదా, అయితే ఇక్కడ ఎందుకు రా, పదరా. చూడ, నన్ను చెప్పనివ్వండి రా. చెప్పురా. అసలు అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేద్దాం ఎన్నిసార్లు అనుకున్నా వర్కౌట్ అవ్వలేదు మా. లవ్ అనేది బీర్ లాంటిదిరా, చల్లగా ఉన్నప్పుడే తాగేయాలి. మన బీరే కదా అని పక్కన పెట్టామనుకో చేదైపోద్దిరా. అంటే నాకు అర్థమైంది, లేట్ చేయకుండా వెంటనే ఆ అమ్మాయికి విషయం చెప్పేయమంటారు. అంతే, ఓకే వస్తా. రేపు సక్సెస్ అయ్యాక ఇంతకంటే గ్రాండ్ గా పాటిస్తా. వస్తా. వర్కౌట్ అవుతుంటావు మావా? ఏముంది మళ్ళీ పాటిస్తాడు. ఏంటన్నయ్యా ఇంత పొద్దున్నే దయచేశారు? నువ్వు వెళ్ళవే, వెళ్ళి ఆ టిఫిన్లు అవి తయారు చేసుకో,
నా జీవితం అంతా టిఫిన్ తోను భోజనాలతోనే సరిపోతోంది. మీరు చెప్పండి అన్నయ్య గారు, ఇన్నాళ్ళకు వచ్చారు, ఏదో విషయం ఉంటేనే వస్తారుగా, ఏమంటారు? భగవాన్ చూసి చాలా రోజులైంది కదమ్మా, అందుకే. అదే, అరే ఏరా. అంతే. అది సరే అన్నయ్య గారు, మన అమ్మాయి అదే. మీ అమ్మాయి పేరేంటన్నారు? దాత్రి. పెళ్లి గిళ్ళి ఏమి అనుకోలేదా? ఆ విషయం మాట్లాడుదామని ఇక్కడికి వచ్చాను. ఏరా, అది నాకు వదిలేయరా, నేను చూసుకుంటాను కదా. మా ఆయన బాగానే చూస్తాడు, వెతకండి వెతకండి. ఇప్పుడే ఇదే ప్రశ్న మీ అమ్మ అడిగింది. నువ్వు మా ఇంటికి రామ్మా, చెప్తాను అక్కడ చెప్తాను. అంకుల్ మైండ్ మా మమ్మీ బాగానే తినేసినట్టుంది పాపం. ఏ రామ్, కార్ రిపేర్ అయిందా? ఏ కార్ సార్? అదేనయ్యా, బయటికి వెళ్తే పని ఎంతో మర్చిపోతావు. అదే ఆడిటర్ సుందరం కారు, ఈ రోజు డెలివరీ ఇస్తానన్నాం కదా. చేయలే సార్, రేపు మార్నింగ్ చేసి ఇచ్చేస్తాను. చంపావు కదయ్యా, చూడు. హలో సుందరం గారు, రేపు ఉదయం 7 గంటలకల్లా మీ కారు డెలివరీ ఇచ్చేస్తాం. మావాడే స్వయంగా తీసుకొస్తాడు, ఓకేనా? ముందు దాని సంగతి చూడు. ఈ అడ్రస్ ఎక్కడో చెప్తారా? ఆడిటర్ సుందరం గారు ఇల్లా? మీరు ఇలా స్ట్రైట్గా వెళ్ళండి, ఎదురుగో చూడండి, 3వ గల్లీ, అక్కడ రైట్ సైడ్ 3rd బిల్డింగ్ వస్తుంది, అదే. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆడిటర్ సుందరం గారు అంటే నేను బాబు. ఏంటి అది? కార్ వచ్చిందా? ఓ గ్రేట్ అమ్మా. దాత్రే, 500 తీసుకురా. థ్యాంక్స్ అమ్మా. ఇప్పటి నుండి అనుకుంటుంటే ఇవాళ కుదిరింది ముహూర్తం. తీసుకో. వద్దు సార్. తీసుకో బాబు. వద్దు సార్. ఎంత జాగ్రత్త కుర్రాలా ఉన్నాడే. జరగరా. ఏంటి ఆ అమ్మాయి ఎంత బాగుంటుందా? ఆ అమ్మాయిని ఇంతకుముందే చూశాను మామ. ఎందుకో ఆ అమ్మాయిని చూడగానే నా గుండె కార్ ఇంజన్లా స్పీడ్గా పరిగెడుతుంది. మెకానిక్ బుద్ధి పోనిచ్చుకునే కాదరా, అయినా మన స్థాయికి ఆ అమ్మాయి సరిపోతుందా? ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. హే బాబు, ఇలారా. చెప్పండి మేడం. నీకు నచ్చిన 2 ఐటమ్స్ పట్రా. ఓకే మేడం. ఏంటి, ఏమైంది? అలా మౌనంగా ఉన్నావంటే ఏదో బాంబు పేల్చేలా ఉన్నావు. చెప్పు. ఏమోనే, ఏం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు. మనసంతా టెన్షన్, అలజడి. ఒకచోట కూర్చోలేకపోతున్నానే. ఏదో గుండెతనం, నా కోసం ఎవరో వెతుకుతున్న ఫీలింగ్, ఏదో తెలియని బాధ. ఏంటో వావ్, వాట్ ఏ ఛాన్స్. హాయ్ తారిణి. హాయ్ దాత్రి. వన్ డైట్ కోక్. ఇదిగోండి సార్. అంత ఫాస్టా? బిల్లు కూడా స్పీడే. హాయ్ దాత్రి. హాయ్ తారిణి. హాయ్. ఇప్పుడే చెప్పావుగా హాయ్, మళ్ళీ ఎందుకు? మీరేమన్నా తింటారా? మేము ఇప్పుడే తిన్నాం, ఇదిగో ఖాళీ కప్స్. మీరేమైనా తింటారా? ఏంటి ఇలా వచ్చారు? అబ్బా అదేం లేదు, జస్ట్ కోయిన్సిడెన్స్ అంతే.
రాత్రి నీతో విషయం చెప్పాలనుకుంటున్నాను. సారీ అభి, వి కెన్ మీట్ సమ్ అదర్ టైం. ఓకే, బాయ్. బాయ్ అభి. బాయ్ అభి, మళ్ళీ కలుద్దాం. బెటర్ లక్ నెక్స్ట్ టైం. నానా. ఏం తల్లి? అది ఏంట్రా? అదే నానా, ఆ రోజు నన్ను కాపాడిన వ్యక్తి. ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే, మీకు దక్కానంటే అతనే కదా కారణం. అవునమ్మా, కాదని ఎవరన్నారు ఇప్పుడు? అతనెవరో తెలుసుకోలేమా నాన్నా? కనిపించని వారి కోసం ఎక్కడమ్మా వెతికేది? అవసరం తీరాక మర్చిపోవడం మనుషుల నైజం కాదండి. ప్లీజ్ నానా, వెతుకుదాం నానా. వెతికితేనే కదండి తెలిసేది. మన అమ్మాయి ఇలా బాధపడుతుంటే చూడలేకపోతున్నాను. మీరు వెళ్తే బాగుంటుంది. సరేనమ్మా, వెతుకుదాం. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇంతకు ముందు వచ్చారు కదా? మీ పేరు? దాత్రి. దాత్రి, చెప్పండి. ఆ రోజు నన్ను ఇక్కడ అడ్మిట్ చేసిన వ్యక్తి ఎవరో గుర్తున్నారా? జాయిన్ చేసి మీ నాన్నగారు వచ్చేలోపే వెళ్ళిపోయారు. అంతకు మించి వివరాలేవి నాకు తెలీదు. దయచేసి కొంచెం గుర్తు చేసుకొని చెప్పరా? అవును, అతని ఫేస్ గుర్తుంది కానీ ఆ తర్వాత ఎప్పుడు నాకు కనిపించలేదు. ఏ దాత్రి, ఏడవకే, ప్రయత్నిద్దాం. మీ బాధ నాకు అర్థమైంది, కానీ అతను ఎలా ఉంటాడో చెప్పగలను. ఒకవేళ మీకెక్కడైనా కనిపిస్తే కాల్ చేయండి, నా సెల్ నంబర్ తీసుకోండి. చెప్పండి. 9966448812. ఓకే 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 అండి, థ్యాంక్ యూ. పదండి నానా. మామా, ఆ అమ్మాయి ఇక్కడ ఎక్కడ ఉందిరా? నా మనసు చెప్తుంది. ఏంటి ఇక్కడ ఏది మామా? అవునా, ఆ మనసును చూడు, ఇక్కడ ఎక్కడ ఉంటుంది? లేదురా, నిజంగా ఆ అమ్మాయి నాకు దగ్గరలో ఉందిరా. ఇక్కడే ఉంటే వెళ్ళి వెతుకుదాం మామా. కనిపెట్టరా, ఆపరా నీ కామెడీ. తీరింది. అమ్మా దాత్రి, ఒక ఆధారం ఉందమ్మా, ఆ ఆధారంతో దొరికితే దొరకచ్చు, లేకపోతే చెప్పలేము. ట్రై చేస్తే ఆధారాన్ని బట్టి అలా అలా వెతుక్కోవచ్చు. రే మామా, మా దగ్గర డబ్బులు ఎవరా రే? ఇటు చూడరా. ఏంట్రా ఇక్కడికి తగలడ్డారు? అవునరా, మీ షెడ్ కార్ డిక్కులో ఏమన్నా ఉన్నాయేమని దోచేద్దాం. నీ ఉద్యోగం నేను దొబ్బేసినట్టు అలా లాక్కుంటావేంటి మామా? అది అదేం లేదురా, చిన్న టెన్షన్, చిన్న టెన్షన్ అంతే. నైట్ అందరికీ పార్టీ ఇస్తారు మామా. ఈ షోరూమ్ నీ పేరు మీద రాసిచ్చాడా మీ ఓనరు? తెగ ఆరాట పడిపోతున్నావు. అబే అదేం లేదురా, నేనేదో కార్మెకానిక్ అని ఓ చిన్న దావత్.
దావత్కి చిన్న పెద్ద తేడా లేదు, చిరిగి చాట అయిపోద్ది. ఒక్కసారి కమిట్ అయితే మీ ఓనర్ ఈ షెడ్ అమ్ముకోవాల్సిందే. నాకు చాలా పని ఉంది, మీరు వెళ్ళండి. రారా పోదాం. సాఫ్ట్వేర్ నువ్వు హార్డ్వేర్ అనే కదా, మమ్మల్ని దూరం పెడుతున్నావు. రాత్రికి రా, రెండు కలిస్తే ఇంకేదో అవుద్ది, అప్పుడు చెప్తా. రారా బాధరా, నువ్వు రారా రే, చూసుకుందాం. అమ్మయ్యా రఫీకి ఉద్యోగం వచ్చిన సందర్భంగా ఈ రోజు నేను పార్టీ ఇస్తున్నా. మామా నేను కదా పార్టీ ఇస్తా. రఫీ నువ్వు ఇస్తేమి, నేను ఇస్తేమి? సరే గాని మీ ఫ్రెండ్స్ ని పరిచయం చేయరానా? ఓ సారీ, ఇతను వాసు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. మా రెడ్డి. ఏహే, మందాకేటప్పుడు పరిచయాలైంది, ఫ్రెండ్ అంటే ఫ్రెండే. మరి నాకు ఉద్యోగం అయ్యా, మరి మందుగిందేనా ఇంకేమైనా ఉందా? బస్, సూరికి ఫ్రెండ్స్ అంటే మాకు ఫ్రెండ్స్. ఒక్క నిమిషం ఉండు. ఒప్పుకోనమ్మా, వేటకైనా పాటకైనా
సిద్ధ మేలు చిట్టెమ్మ వేడి మీద ఉన్న నన్ను రెచ్చగొట్టకే స్వరం పాడి నాడిలోన గరం పెంచకే పాపలు కావాలి నాకు పాపలు కావాలి పెద్ద పురం పెద్ద పాపని పిఠపురం చిన్న పాపని చెప్పలు వడ్డిస్తా రారా మావ చీకు చింత తీరుస్తా ఆజ మావ రామ్, ఆ అమ్మాయి నీ మధ్య తలవడం ఎక్కువైంది, ప్రేమేనా ఇంకేమైనా ఉందా? మీతో ఒక విషయం చెప్పలేదురా, మనోళ్ళందరికీ ఫోన్ చేసి పార్క్కి రమ్మను. రే అశ్విత్, ఎక్కడున్నారా? వీడేంట్రా ఒంటరి కూర్చున్నాడు? ఏమో అందరం రమ్మన్నాడంటే ఏదో ఉందిరా. ఏమైంది మామ? అభిగాడేర్రా? వాడు వన్ సైడ్ లెవెల్లో బిజీ అంట, తర్వాత కలుసారన్నారా. మ్యాటర్ ఏమన్నా సీరియస్సా? కొంచెం అలాంటిదే. ఏమనైనా గెలికావా? వీడొక అమ్మాయిని ప్రేమించారా? అవునా? చెప్పు చెప్పు మామా, ఎక్కడ ఎప్పుడు ఎలా? ఇంతవరకు మీకు చెప్పకుండా ఒక విషయం దాచానరా. ఏంటి మామా? అరచే అబ్బు, సబ్జెక్ట్లో క్లారిటీ లేదు మామా, నువ్వు క్లియర్గా చెప్పు. 6 నెలల క్రితం ఒక కార్ టెస్ట్ డ్రైవ్ చేసుకుంటూ నైట్ 10:30కి సైబర్ టవర్స్ వైపు వెళ్ళాను. పోవాలి.
సైబర్ టవర్స్ దగ్గర ఎవరో నాలుగు డ్రగ్ ఇచ్చి రేప్ చేయబోతుంటే కాపాడి తీసుకొచ్చాను. పోలీస్ కంప్లైంట్ తీసుకురండి, ట్రీట్మెంట్ చేద్దాం. ఇది హత్య కాదు, అత్యాచార యత్నం మాత్రమే. అయినా అమ్మాయి కదా, బయటికి తెలియకూడదని తీసుకొచ్చాను. ఇంతకు మీరెవరు? నేను దారిన పోయేవానండి, నేనే కాపాడగలింది. మీరు ట్రీట్మెంట్ చేయలేరా? ఇది అమ్మాయి లైఫ్ అండి. ఓకే ఓకే, లోపలికి తీసుకురండి. హలో, మీ అమ్మాయి ఇమేజ్ హాస్పిటల్లో ఉందండి. ఏం పర్లేదు, వెళ్ళి చూడండి. వదిలిపెట్టుకు, నన్ను వదిలిపెట్టుకు. ఇప్పుడు అమ్మాయికి ఎలా ఉంది? ఏం పర్లేదులేండి, కొంచెం మత్తులో ఉంది. ఆ అమ్మాయికి ఏమీ కాదు, నేను మిమ్మల్ని ఇప్పుడు నమ్ముతున్నాను. మీరు ఆ అమ్మాయి జీవితాన్ని కాపాడారు. గుడ్, థ్యాంక్ యూ. అదిరా, జరిగింది. వామ్మో వాయ్యో, నలుగురు కళ్ళు పీకేసి ఇంత కూల్గా ఎలా ఉన్నావురా? కళ్ళు పీకేశాడు కదా, ఇక ఈడెవడో వాళ్ళకి తెలియదులే, అందుకే కూల్గా ఉన్నాడు. అయినా వాళ్ళు ఊరుకుంటారా? కీడించి మేలెంచాలన్నారు కదరా. ఓకే ఓకే, అర్థమైంది. మళ్ళీ ఆ అమ్మాయిని కలవలేదా మామా? సరే బాగుంది. అంటే నువ్వు చెప్పేది ఆ రోజు మనం చూసిన అమ్మాయినా? అయితే కాపాడిన అమ్మాయినే ప్రేమించానంటావు. ఇదేదో బాగుంది మామా, ట్రై చేద్దామా? అదే, ఒక అమ్మాయిని కాపాడేసి అదే అమ్మాయిని ప్రేమిస్తే పోలా. వీడొకడు అయినా ఒకవేళ కలిసినా నీ పైన కృతజ్ఞత బాగుంటుంది కానీ ప్రేమిస్తుందని అనుకోవట్లేదు మామా. ఇది కేవలం స్వార్థంలాగుంది కానీ ప్రేమలాగా లేదు మామా. ఈ ప్రపంచంలో భరించలేని బాధ ఏదైనా ఉంది అంటే అదొక ప్రేమేరా. ఆ నొప్పి పెరుగుతుందే కానీ తగ్గదు. రేయ్ మామా. అరే మామా, ఆగురా ఆగురా. చెప్పాను కదా, అదే వీడు మళ్ళీ మొదలెట్టాడా? నేనేమనుకోనంటే నేను మాట చెప్తాను. ఐ లవ్ యు దాత్రి. వీడేంటి, నువ్వు నాకు మంచి ఫ్రెండ్ అనుకున్నా, ఇలా అనేసావేంటి? అంటే ఫ్రెండ్షిప్ తర్వాత లవ్వే కదా. నీకు కావాల్సినంత టైం తీసుకో, కానీ పాజిటివ్ గా చెప్పు, ఆలోచించుకో. ఓయ్ ఆగు, నువ్వేమన్నా సినిమాల్లో రవితేజ అనుకుంటున్నావా? ఇలాంటి తొక్కల ఐడియాస్ తో నా దగ్గరికి రాకు. అంతేనా? అయితే కుదరదంటావు, సరే వెళ్ళమ్మా జా. ఆఫీస్ అవర్స్ లో కూడా ఇలా చేస్తారా? దాత్రి డైరీ రాస్తుందా? అయితే ఏదో విషయం ఉన్నట్టే. ఈరోజు నీ టైం బాగోలేనట్టుంది. హలో, మీ ఇద్దరు ఛాంబర్ లోకి రండి. వీడి రోజు లోపల క్లౌన్ స్పీకర్లో ఉన్నాడు, నిన్ను కూడా రమ్మంటున్నాడు రా. ఫారిన్ డెలిగేట్స్ తో ప్రెజెంటేషన్ ఉంది, మీ ఇద్దరు నాతో రండి. ఓకే సార్. Thank you.
వెళ్ళాలి మేడం. బంజర్ హిల్స్ రోడ్ నెంబర్ 10. అలాగే ఎక్కండి. లవ్ ఒప్పుకోకపోవడానికి వెనక ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఇప్పుడు ఎలా ఇంతకీ కాపాడినవాడు ఎవరు? ఆ ఎవడైతే మనకేం దాత్రితో నా ప్రేమను ఒప్పించడం ఎలా? తీసుకురా. ఏంట్రా మొహం అలా పెట్టావు? వీడి ప్రేమ కథా చిత్రానికి కొబ్బరికాయ కొట్టక ముందే గుమ్మడికాయ కొట్టినట్టుందిరా. కాకి రొట్టెలో జొన్నలేరుకున్న మగం వీడు. మామ ఇంకేదన్నా చెప్పండి రా. అంతేనంటావా? అయితే కొంచెం ఖర్చు అవుతుంది మరి. ఇస్తా, అలాగే ఇస్తా, చేస్తానా? ఇస్తా. చూడమ్మా ప్రగతి, మా బాస్ కొడుకు బాగుంటాడు, చాలా మంచి అబ్బాయి. దాత్రి గురించి చెప్పాను, మన అమ్మాయిని చూసుకోవడానికి వస్తానన్నారు, ఏమంటారు? ఏమే అంకుల్ చూసిన సంబంధం రమ్మని చెప్దామా? తరుణి కోసమా అంకుల్? కాదు, నీకోసమే తల్లి. ఏమే ఎందుకే కనిపించని వాడి కోసం ఇంత తాపత్రయపడతావు? లేదమ్మా, అతను తప్పకుండా కనిపిస్తాడు. సరేనమ్మా, మీరు ఆలోచించుకుని చెప్పండి, నేను వెళ్ళి మాట్లాడతాను, వస్తాను. సరే అన్నయ్య. ఒకవేళ అతనికి పెళ్ళై ఉంటే? నా మనసు చెప్తుంది అతనికి ఇంకా పెళ్లి కాలేదని. ఒకవేళ దొరికాడే అనుకుందా, అతను వేరొకరిని ఇష్టపడి ఉంటే? మనం ఇష్టపడేవాళ్ళు, నిజమైన ప్రేమికులు దగ్గరకొచ్చినప్పుడు ఈ ప్రపంచమంతా స్తంభించిపోయినట్టు మనసు ఫ్రీజ్ అయిపోతుంది. అతను ఇక్కడే ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే ఇక్కడే ఎక్కడో ఉన్నాడు.
బాగా ఎక్కేస్తున్నట్టున్నారు. దేవత, ఓ నా దేవత, ప్రేమ దేవత ఏంటది బాబాయ్? నా ప్రాణం నా నుండి విడిపోయినట్టు అనిపిస్తుందిరా. సరే అది వదిలే మామ, నువ్వు ఒక పని చేయరా, ఆ అమ్మాయి పూర్తి వివరాలు నీకు తెలుసా? ముందు నీ ప్రేమ విషయం మీ ఇంట్లో వాళ్ళకి చెప్పు, ఒప్పుకునేలా చెయ్యి. తర్వాతే పెళ్లిళ్ళ పేరేనో డైరెక్ట్గా మీ ఇంట్లో వాళ్ళనో తీసుకెళ్ళి మాట్లాడించేసే. రే మామ, ఇదంతా జరిగే పనేనారే. ప్రయత్నించరా మామ. ఇంతకు మించి ఐడియా లేదు మామ. రే, రేవులో తాటి చెట్టు అంత పెరిగావు కానీ తాటికి అంత బుర్రగం లేదంటరా. ఇంత మంచి అవుడే వేస్తే ఇదంతా జరుగుతుందా అంటావేంట్రా మామ? ఇలా కాదు కానీ, నన్ను తోడు తీసుకెళ్ళరా. యాడికి? అదే, నీ లవ్వర్ దగ్గరికి రా. చేసాబరా, చేసాబా. వీడొకడు మూతి కలడానికి దగ్గరున్నాడ్రా అంటే వెన్నెర రెడీగా పెట్టుకున్నాడంట. నీలాంటోడు ఒకడు అమ్మాయిని లైన్లో పెట్టే కంటే సలివంటి వేసుకుని ఎక్కదోసుకోవడం బెటర్ రా. నువ్వు వెళ్ళరా బాబు, లేదంటే ఇంకోటి పోటీకి వస్తాడు. అంతేనంటావా? నన్ను దీవించండ్రా మావ. నిన్ను దీవించాలంటే నేను మరో తాడు చెట్టు ఎక్కడరా. ఆపండ్రా బాబు, మీరు మీ సొల్లు కబుర్లు. ఈడేంట్రా బాబు? డాడీ. ఒరే అభి, నువ్వు రేపు లీవ్ పెట్టు. ఎందుకు డాడీ? ఏ చెప్తే కానీ పెట్టవా? డాడీ, మీతో విషయం చెప్పాలనుకుంటున్నాను. రేపు మాట్లాడదాం. అమ్మా, రేపు ఎక్కడికి వెళ్ళాలి? ఏమోరా, నాకేం తెలుసు. అమ్మా, నీకు తెలియకుండా ఉంటుందా? ఏమోరా, మీ నాన్నగారు అన్ని విషయాలు నాకు చెప్తారా ఏంటి? అమ్మా ఆగు. అమ్మా ప్రగతి. వీరి. నమస్కారం అండి. వెళ్ళి అమ్మాయిని తీసుకురామ్మా. సరే అన్నయ్య. అమ్మాయి అంటే పెళ్లి చూపులా? అవునరా, పెళ్లి చూపులే. నోరు మూసుకుని కూర్చో. అమ్మాయి ఫాదరు ఇంట్లో లేరా? ఆడిటింగ్ ఉందని అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళారు. నన్ను అడ్డంగా బుక్ చేస్తారుగా. కీప్ క్వైట్. చూడమ్మా, ఆ అబ్బాయి ఎలాగైనా ఉండని, నా మాట విను. జస్ట్ ఎంటర్టైన్మెంట్ అనుకో. పదమ్మా రా, రా వెళ్దాం. వీరింటి ఇలా తగులుకున్నాడు, ఒప్పుకోలేదని ఇంటిలో బాధ్యం తీసుకొచ్చి పంచాయతీ పెడతాడా? హైదాత్రి. ఇవ్వమ్మా. వద్దమ్మా, గతికితే అతకదండి. అదే నిజమా, కుడిసిలో పడ్డ ఇలా గట్టున పడ్డట్టు నాకేంటి ఇంత మంచి అవకాశం వచ్చింది. అయ్యి, ఎలాగైనా సరే వదిలిపెట్ట. నాన్న థ్యాంక్స్. ఈ అబ్బాయి నీకు ముందే తెలుసామ్మా? మేమంతా ఒకే కంపెనీలో పనిచేస్తున్నాం, మేము మంచి కొలీగ్స్. ఏరా, ఇంతకీ అమ్మాయి నచ్చిందా? అబ్బా ఇంకేంటండి? ఇది కూర్చోండి. అబ్బాయికి అమ్మాయి నచ్చేసింది, ఇంకేం ముహూర్తాలు పెట్టించేద్దాం. వీడు వీడు. అలాగే వదిన గారు, మంచి ముహూర్తం చూసి ఫోన్ చేస్తామండి. సరే, నేను కబుర్ చేస్తాలండి. బయలుదేరదామండి. పద బాయ్ దాత్రి. పురి ఎదవ. అమ్మా దాత్రి. నా జీవితంలో సక్సెస్ అవ్వడం అంటే అది అతన్ని కలవడం మాత్రమే అనుకున్నానే, కానీ ప్రయత్నం చేసి కూడా ఓడిపోయానా? చిచి, ఎందుకు అలా అనుకుంటావే? ఆ దేవుడు నీకు తనకు రాసి పెట్టలేదేమోనే. చూడమ్మా, కొన్ని ప్రయత్నించకుండానే జరిగిపోతాయి, కొన్ని ఎంత ప్రయత్నించినా జరగవు. అలా అని అది ప్రయత్నలోపం కాదమ్మా, అది దైవ నిర్ణయం.
చూడు తల్లి, ఏ తండ్రి ఆతృతగా తన గుండెల మీద భారాన్ని దించుకోవాలనుకోడు. ఆ అబ్బాయి చాలా మంచివాడు, యోగ్యుడు. పైగా నువ్వు అంటే చాలా ఇష్టపడుతున్నట్టు తెలిసింది, అందుకే ఒప్పుకున్నాను. ఇంతకంటే నేను చెప్పేదేం లేదు. అలాగని నీ ఇష్టాన్ని కాదనే ధైర్యం కూడా నాకు లేదురా. ఎందుకంటే నేను సగటు ఆడపిల్ల తండ్రినమ్మా, సగటు ఆడపిల్ల తండ్రిని. ఏంటన్నా ఒక్కడివే కూర్చున్నావు, నీ గ్యాంగేరి? ఏం లేదమ్మా. ఫ్రెండ్స్ కూడా లేరంటే విషయం చాలా పెద్దదే. మనిషికి ఏం లేకపోయినా పర్లేదు, కానీ ఒంటరితనం మాత్రం ఉండకూడదు. ఇన్నాళ్ళు నేను వెతికిన అమ్మాయి నా కళ్ళ ముందే ఉంది. నేను తన్ని ఇష్టపడుతున్నానని చెప్పాలంటే నా మనసు స్వార్థంగా ఆలోచిస్తుందేమోనని ఆగిపోతున్నాను. మీ ఇద్దరి మధ్య ప్రేమ పుట్టడానికి జరిగిన ఆ సంఘటన ఎందుకు కారణం కాకూడదన్నా? మంచి వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది. తొందరగా వెళ్ళి ఆ అమ్మాయిని కలిసి ప్రేమిస్తున్నా అని చెప్పు. దాత్రి ఏమందన్నయ్య? అది ఓ దానికి సంబంధం నచ్చనట్టుంది. దాత్రికి ఏ సంబంధం నచ్చదమ్మా, ఎందుకంటే దాత్రి తనని కాపాడిన వ్యక్తిని ఇష్టపడుతోంది. అందుకే ఈ సంబంధం చేసేస్తే కొన్నాళ్ళకి అదే సర్దుకుపోతుంది. నిజమేరా, దాత్రి నా కన్నబిడ్డ కాబట్టి ప్రతీదీ ఆమె నిర్ణయానికే వదిలేశాను. తొందరగా సంబంధం చేస్తే అన్నీ మర్చి ప్రశాంతంగా ఉంటుంది. ఓ బావగారు. నమస్కారం బావగారు. హలో, చెప్పండి. ఏంటి రేపే ముహూర్తాలా? అలాగే. ఓకే ఓకేనండి, నమస్కారం. అంతా మన మంచికే. అదేంట్రా రేపంటే రేపే? ఎలా పెళ్ళంటే బోల్డ్ ఏర్పాటు చేయాలి, అందరిని పిలవాలి. పాత సామెత ఒకటి ఉంది, అది నీకు గుర్తు చేయకలేదనుకుంటాను. అర్థమైంది. ఓకే ఓకే. మీరు ఊరుకోండి, మీరు మరీను అలాగే చేసేద్దామన్నయ్య. ఇప్పటికైనా చెప్పరా బాబు, టెన్షన్తో చేస్తున్నాం. మీకు అందరికి ఒకేసారి చెప్తాను, పదండ్రా. హే రామ్. హే, ఏంట్రా ఇలా వచ్చారు? వీడేదో మ్యాటర్ చెప్తానంటే పార్టీ ఇస్తాడేమో అనుకుని ఇలా వచ్చాం. రే, ఎప్పుడు పార్టీల గోలేనా? రే అభి, విషయం చెప్తావా నన్ను వెళ్ళిపోమంటావా? అదేం మావా, అది చెప్పడానికే కదరా మిమ్మల్ని పని కట్టుకుని ఇంత దూరం తీసుకొచ్చింది. నేను ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పాను కదా, ఆ అమ్మాయి కొంపతిచ్చే వ్రతం లేచిపోయిందా? అది కాదురా, ఆ అమ్మాయికి ముందే పెళ్ళి అయిపోయిందా? నన్ను చెప్పనివ్వండిరా. రే, మీ సెటర్లతో వాడిని చంపేస్తున్నారు కానీ కాసేపు ఆపండిరా, వాడిని చెప్పనివ్వండి. ఆ అమ్మాయి నాతో పెళ్లి కొప్పుకుందిరా. 10,000 పోతే పోయాయి కానీ మంచి సలహా ఇచ్చారా. రేయ్, రేపు రాత్రికే నిశ్చితార్థం, మీరందరూ తప్పకుండా రావాలి రోయ్. నా డార్లింగ్ నా కోసం వెయిట్ చేస్తోంది, వస్తానే. బాయ్. ఒరే, నాకు చిన్న డౌటు, రేపు ఒకవేళ వాడికి పెళ్ళి అయితే ఏం చేస్తాడ్రా? ఏముంది, వీడు మందుపాటిలో పూజ చేసినట్టు వాడు శోభన గదిలోకి వెళ్ళి పూజ చేసుకుంటాడు. అంతేనంటావా? అంతే కదా, పదండ్రా. బాయ్ బాయ్ రా. బాయ్ పదండ్రా. ఏరా, వస్తున్నారా వాళ్ళు? అబ్బా, నువ్వు వెళ్ళి లోపల పని చూడు, నేను బయట పని చూస్తా. ఏమే రెడీ అయిందా? కానివ్వండి, తొందరగా టైం అవుతుంది. శుక్లాంబరధరం విష్ణుం చ శివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుజనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంగ్రయగం స్మరామి. అయ్యా, ఈ నెల 7వ తారీఖున
పంచమి శుక్రవారం నాడు మూలా నక్షత్ర లగ్నమందు దివ్యమైన ముహూర్తం, మంచి ముహూర్తం. ఆ లగ్నానికే పెళ్లి ఖాయం చేయమంటారా? ఏమంటారు బావగారు? మీరు ఇలా అంటే అలా. సరేనండి, ఇంకొక వారం ఉంది కదా బావగారు, పెళ్లి మేము జరిపిస్తాం. పెళ్లి అయిన వెంటనే యుఎస్ వెళ్ళిపోవాలి. అలాగే, ఓకే. శుభం అయ్యా, తాంబూలాలు ఇచ్చుకోండి. అమ్మా గండలు మార్చుకోండి. ఏంట్రా ఇంత లేట్గా వచ్చారు? ముందే రావచ్చుగా. కంగ్రాచులేషన్స్ రా. ధాత్రి, నా స్నేహితుడు రామ్. వదిలిపెట్టొద్దు, నన్ను వదిలి వెళ్ళొద్దు. స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. పొగ తాగటం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. టొబాకో యూస్ లీడ్స్ టు క్యాన్సర్, హార్ట్ అటాక్స్, లంగ్ డిసార్డర్స్ అండ్ అదర్ డెడ్లీ డిజీజెస్. ద క్యారెక్టర్స్ షోన్ ఇన్ దిస్ ఫిల్మ్ ఆర్ ప్రోగ్రామ్ డూ నాట్ సపోర్ట్ ద యూస్ ఆఫ్ ఎనీ టైప్ ఆఫ్ టొబాకో ప్రొడక్ట్స్ సచ్ యాజ్ బీడీ, సిగరెట్స్, ఖైనీ, జర్దా ఎట్సెట్రా, ఆర్ దేర్ ప్రమోషన్ ఇన్ ఎనీ మేనర్. ఈ నగరానికి ఏమైంది? ఓవైపు నుసి మరోవైపు పొగ, ఎవ్వరూ నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడి ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించేవారికి కూడా ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఇదేంటే ఇలా జరిగింది? చెప్తే విన్నావు కాదు, ఇప్పుడు చూడు ఏం జరిగిందో. అంతా అయిపోయింది, ఇప్పుడు నేనేం చేయాలి? ముందు ఆ ఏడు పాపు, ఇప్పుడే మ్యారేజ్ కాలేదు. ఏడవడానికి ఎంగేజ్మెంటే కదా అయ్యింది. నువ్వు చూసింది పక్కగా అతన్నే కదా. అదే కలర్ షర్ట్ అతన్ని చూస్తుంటే నా మనసు చెప్తుంది అతనే అని. అతనెవరో తెలిసింది కదా. కూల్, నేను అతన్ని కలవాలి. ఇదేంట్రా ఇలా జరిగింది? అయినా అభిగాడేంటి అలా చేశాడు? ఆడేమో నేను సలహా అడిగాడు,
నువ్వేమో వెనక ముందు చూడకుండా సలహా ఇచ్చేసావు. ఆడిని లవ్వర్కి రౌండ్ వేసేసాడు. నేనెక్కడ సలహా ఇచ్చానరా? వాడికి అలా ఉపయోగపడింది అంతే. నాకు తెలుసురా, ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది. ఆ క్షణం ఆ అమ్మాయి కళ్ళల్లో నేను ప్రేమను చూశాను. బాగుంది మామ, నువ్వు ఇల్లు కట్టుకుంటే ఎవడో వచ్చి ఇల్లు అద్దెకిస్తావు అన్నట్టు అభిగడ్ మధ్యలో దూరిపోయాడు. ఎలాగైనా అభిగడ్ తొలగించాలరా మామ, లేకపోతే ఎండ కట్టుకోకూడదు. అదే బాబు ఆపరా, బూతు మరీ ఎక్కువైంది. కొటేషన్లు అందరూ ఇస్తారా? సలహా ఇస్తేనే ఇలా జరుగుతుంది. లేదురా, అభిగడ్కి రౌండ్ వేయాల్సిందే. అంతా సైలెంట్గా ఉన్నారు. అందరాగనరా, నువ్వు అక్కడే ఉంటా. రామగాడు 6 నెలలు కష్టపడి ఒక వస్తువు తయారు చేసుకున్నారా, అది ఒకడికి దొరికింది. వాడి దగ్గర నుంచి ఎలా తీసుకురావాలని ఆలోచిస్తున్నారా? అదేంటి మామ, అంత కష్టపడి సంపాదించిన వస్తువు పోతే మామూలుగా అడిగితే ఇవ్వరు, తన్ని గుంజుకోవాలి. ఇంతకీ ఎవరి దగ్గర ఉంది మామ? ఏంట్రా, అందరు నన్నే చూస్తున్నారు, అదేదో నేనే దుబ్బేసినట్టు. మామ, ముసుగులో గుద్దులాంటొద్దు. నీకు ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి, నేను 6 నెలలుగా ప్రేమిస్తున్న అమ్మాయి. చెప్పు, ఏం చేద్దాం? నేను ప్రేమించా, కానీ ఆ అమ్మాయి నన్నే ప్రేమించింది. కానీ నాతో నిశ్చితార్థమైందిగా. కానీ ఇంకా పెళ్లి కాలేదు కదరా. అంటే ఇప్పుడు నేను డ్రాప్ అయిపోవాలా? మధ్యలో డ్రాప్ అవడానికి కాదు, లవ్రా లవ్. మామా, మనది కానిదేది మనకు దక్కదు. మనది కానిదానికోసం మనం ప్రయత్నించకూడదు. మనది అన్నదానికోసం మాత్రమే ప్రయత్నించాలి. అవును మామా, నాది కాబట్టి ప్రయత్నించా, నాకే దక్కింది. నీకు ఒక కొత్త లాజిక్ చెప్పనా? ఈ మధ్య అమ్మాయిలు అబ్బాయిలే కాదురే. అంటే నేను అమ్మాయిని వదిలే ప్రసక్తే లేదు. వీడు మారర్రా, ఇక వీడికి రౌండ్ వేయాల్సిందే. ధాత్రి నా ప్రేమను యాక్సెప్ట్ చేయకపోవడానికి కారణం వాళ్ళిద్దరి మధ్య ఉన్న లవ్వా. రామ్ గారిని ఎలాగైనా కట్ చేయాలి. ఎలా కట్ చేయాలి? అయినా ఇంతవరకు కలవకుండానే అంత గాఢంగా ప్రేమించుకున్నారా? కలిసి ప్రేమించుకున్న వాళ్ళని విడగొట్టచ్చు, కానీ కలవకుండానే, అసలు మాట్లాడకుండానే ప్రేమించుకునే వాళ్ళని ఎలా విడగొట్టడం? ఎంతసేపు నానా ఊరికే న్యూస్ ఛానల్స్? ఓ అబ్బే, రా రా రా, కూర్చో అబ్బే. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. నాన్న బాగున్నారా? బాగున్నారండి. ఒక్క నిమిషం ప్రగతి, అల్లుడు వచ్చాడే, మంచి కాఫీ తీసుకురా. తెస్తున్నానండి. తీసుకో బాబు. అమ్మా నాన్న బాగున్నారా? బాగున్నారండి. అంకిల్, నేను దాత్రితో కొంచెం మాట్లాడాలి. ఓకే. తరుణి, ఒక్క నిమిషం, నేను దాత్రితో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. అంత అవసరమా? ప్లీజ్ దాత్రి. ఏంటి విషయం? నువ్వు నా ఫ్రెండ్ రామ్ని ప్రేమిస్తున్నావా? నీకెవరు చెప్పారు? వాడే చెప్పాడు. అతని పేరు రామ్ అన్నమాట. అంటే రామ్ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడా? అదంతా వదిలేయి, నువ్వు రామ్ని ప్రేమిస్తున్నావా? అంటే మనకి నిశ్చితార్థం అయింది కదా. అంటే నువ్వు వాడిని ప్రేమించట్లేదు? ఉండు, వాడికి కాల్ చేస్తా. ఈ మాట వాడికే చెప్పు. వద్దు, రేపు అతనికి డైరెక్ట్గా చెప్తే అప్పుడు అర్థమవుతుంది. నువ్వు అన్నదే కరెక్ట్. అలాగే చేద్దాం. రేపు రెడీగా ఉండు, వాడి ముందే చెప్తే అప్పుడు. రే రామ్, వస్తున్నా. దాత్రి బాయ్. ఇలా ఒత్తేస్తుంటే నిద్రలో పడుతుందే. పోనీ, రాత్రికి నీతో ఉండిపోనా? పోతాను లేవమ్మా, పోతాను. లేకపోతే నీ కౌగిల్లో బంధించి చంపేసేలా ఉన్నావు.
దాత్రి ఏ దాత్రి లెగవే 9 అవుతుంది టైం లెగ్గు ఏం కనిపిస్తుందరా నా కళ్ళు పీకిన వాడి చావు కనిపిస్తుంది భయ్య మాకి గతి పట్టించిన వాణ్ణి ఆ అమ్మాయిని వదలం ఎవరు ఎవరు ఇలా చేసింది ఏం లేదులే అమ్మా మా సెటిల్మెంట్ ఒకటి ఉంది దాని గురించి చెబుతున్నారంతే కళ్ళు పెట్టుకుని కాదురా బుర్ర పెట్టుకుని చూడు ఖచ్చితంగా అమ్మాయికి సంబంధించిన ఆధారం ఏదో ఒకటి దొరుకుతుంది దొరికింది వచ్చేంట్రా మీ కళ్ళొచ్చేసరికి మైండ్ దొబ్బిందా మీ కళ్ళు దొబ్బినోడ్రా వాడినెలా మర్చిపోతాను భయ్యా ఎవడో అన్నా తెలీదు కానీ పని మొదలు పెట్టేసరికి
టక్కున దయ్యంలా వచ్చి పడ్డాడు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. అయితే దీనికి వాడికి ఏం లింకు లేదంటావు? ఈ అమ్మాయి ఫోటో ప్రింట్ తీసుకొని మీరు ఎక్కడైతే ఈ అమ్మాయిని ఎత్తుకొచ్చారో రేపటి నుంచి అక్కడే వెతకండి. అన్నా, ఇంత జరిగాక ఆ అమ్మాయి మళ్ళీ అటువైపే వస్తుందంటావా? అరే భయ్యా, వెతికితేనే కదరా అమ్మాయి ఎక్కడుందో తెలిసేది. మళ్ళీ ఇలా రావాణ్ణి పట్టుకోవడం. రేయ్, ఇది ఎరా, దీన్ని పడితే వాడు దొరుకుతాడు. ఎరవేయండి, చాపను పట్టి తీసుకురండి. వీళ్ళు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? అందరూ వెళ్ళి ఆ పనిలో ఉండండి. అలాగే అన్నా, పదండ్రా. వీళ్ళకి మళ్ళీ కళ్ళెలా వచ్చాయి. అశ్వత్, ఎక్కడున్నావు? ఆ నలుగురు గుడ్డలకి కళ్ళు వచ్చేసారా? ఏ నలుగురు, ఏ గుడ్డి వాళ్ళు? అదే రా, నేను కళ్ళు పీకేశాను కదా వాళ్ళు. ఓ అచ్చా అచ్చా, ఓ అచ్చా అచ్చా ఏంట్రా, నేను ఇంత టెన్షన్ పడుతుంటే. మెస్స పెట్టకుండా మ్యాటర్ చెప్పురా. వాళ్ళు మా గ్యారేజ్కి వచ్చారా? రఘుబాబుతో చాలాసేపు మాట్లాడారు. వాళ్ళు కళ్ళు రాకముందు కూడా ఒకసారి వచ్చేళ్ళారా? ముందే నాకెందుకు చెప్పలేదు? ఛా, కళ్ళు లేవు కదా, వీళ్ళేం చేస్తారులే అనుకున్నాను. ఇప్పుడు చూస్తే కళ్ళు వచ్చేసాయి. చాలా త్వరగా కళ్ళు వచ్చాయి, అది నలుగురికి. అవునరా, అది కూడా ఓ పాయింటే. ఖచ్చితంగా ఏదో కుట్ర జరుగుతుంది. ఖచ్చితంగా, వాళ్ళు స్పీడప్ చేశారు. మనకు టార్గెట్ మాత్రం గ్యారెంటీ. ఇప్పుడు ఏం చేద్దాం? చాలా హడావుడిగా ఉన్నాడే. వీడు బయటికి వెళ్తే మన పని మనం చేసుకోవచ్చు. ఏంటయ్యా, నా మొహంలో కార్లోనే కనిపిస్తున్నాయా? వెళ్ళి పని చూసుకోవయ్యా. చెత్తనాయరా. డిలీట్ చేస్తే తెలిసిపోతుంది. పోయాయని ఇంకా జాగ్రత్త పడతారా? నెక్స్ట్ ఏం చేద్దామా అది ఆలోచిద్దాం. ఈ నలుగురికి సహాయం చేసేది మా ఓనర్ గాడా? కరెక్టేరా. ఇప్పుడు ఏం చేయాలి? కరెక్టే, మనం ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. వెళ్ళిపోవడమే బెటర్. పద పద. మామా, మాకు మంచి పార్టీ ఇవ్వాలరా. దేనికి? అదేరా, రాత్రి నువ్వు ఒకటయ్యారుగా అందుకు. ఆపండ్రా, ఎప్పుడు పార్టీ పార్టీ అంటారేంట్రా? ఒరే మామా, ఆ నలుగురికి కళ్ళు బీకేస్తే మీడియాకి తెలియకుండా పోలీసులకి కంప్లైంట్ ఇవ్వకుండా సద్దు మనకి ఊరుకున్నారంటే రచ్చ చేసుకోవడం ఎందుకులే అని ఊరుకున్నారనుకున్నా. కానీ ఈ పాటికి మన కోసం బాగా వెతుకుతుంటారు. నా ఊహ కరెక్ట్ అయితే దాత్రి కోసం వెతుకుతుంటారు. ఎవరికి మామా? దాత్రికి రా. రే రే రే, ఈ విషయం చెప్పి మళ్ళీ దడిపిస్తావారా? ఇంటికి వెళ్ళి చెప్తాను. ఏంటి గోడ దూక? గోడ దూక కర్మ నాకేంట్రా, దర్జాగా డైరెక్ట్గా వెళ్తాను. అది చూద్దాం.
రావాలో ఆలోచిస్తూ కారిడార్లో అటు ఇటు తిరుగుతున్నాను. హలో హలో, హోల్డ్ ఆన్. నీ ఫ్రెండ్స్ తో కలిసి రేపు మా ఇంటికి రా. ఇంతవరకు మా నాన్నకి నువ్వెవరో తెలియనే తెలీదు, పరిచయం చేస్తా. ఇంతకీ మీ నాన్న ఒప్పుకుంటాడంటావా? నువ్వు మా ఇంటి దేవుడు విరామ్, నువ్వు అడగాలే కానీ మా ప్రాణాలైనా ఇచ్చేస్తా. ఏమో దాత్రి, ఏదో పక్క భయంగా ఉంది. కాపాడడానికి ధైర్యం ఉంటుంది కానీ పిల్లని అడగడానికి ధైర్యం ఉండదా? నన్ను రెచ్చగొట్టి పిచ్చెక్కిస్తున్నావు, ఏం జరుగుతుందో ఏంటో. ఓయ్, డైలాగ్ లాపి, రేపు మా నాన్నతో మాట్లాడాలి, అంతే, పెట్టేస్తున్నా, బాయ్. ఏం జరుగుతుందో చూడాలి. ఏంట్రా, మంచి మూల్లో ఉన్నావు? ఏదోలా దాత్రిని కలుద్దామని ప్లాన్ చేస్తుంటే తానేంట్రా దర్జా గారండి, మా నాన్నకి పరిచయం చేస్తాను అంటుంది. అంటే ఇప్పుడు గోడదూకే ప్లాన్ పెట్టావా? చెప్పింది కదరా, వెళ్ళి వాళ్ళ నాన్న కలువు, పనిలో పని మీ ప్రేమ విషయం చెప్పే. ఈ కార్మికానికి గాని వాళ్ళ నాన్న ఒప్పుకుంటాడంటావా? నిజమేరా, తన దాకా వస్తే గాని సమస్య ఎంత కష్టంగా ఉంటుందో అర్థం కాదు. మాధవి, కాఫీ తెస్తున్నానండి. మొహమేంటి మాడిపోయిన అట్టులా ఉంది, బయట ఏ ఘనకార్యాలు ఎలగబెట్టారు? నా మొహం మీ ఇంట్లో అడుగు పెట్టినప్పుడే మాడిపోయింది. మరి చిలిపిగా మాట్లాడండి. నా విధవ మొఖానికి అదృష్టం కూడానా? ఏంటి మమ్మీ, డాడీ పైన అలా ఫైర్ అవుతున్నావు? నీకు అలా అర్థమైందా? ఏంటి డాడీ, ఎప్పుడు చూసినా నీ తల తింటూనే ఉంటుంది. మీ మమ్మీకి ఇంకా పని ఏముందమ్మా, ఆకలి వేసినప్పుడు అన్నం తింటుంది, ఆకలి తీరాక నా తల తింటుంది. చాలని సంబడం, మీ తండ్రి కూతురిద్దరికి సరిపోయింది, లేచి మొహం కడుక్కుని రండి, భోజనం వడ్డిస్తాను. నువ్వు కూడా రావే. ఇది ఎవరమ్మా? నాన్న, రామ్, ఇది నేను నన్ను కాపాడింది. అభి ఫ్రెండ్సా? నమస్తే అంకుల్. నమస్తే సార్. కూర్చో, కూర్చోండి. ప్రగతి, ఒకసారి ఇలారా. వస్తున్నానండి. ఏంటండి? మా అమ్మ. నమస్తే ఆంటీ.
మన అమ్మాయిని కాపాడింది ఇతనే అమ్మా రామ్. నమస్తే బాబు. నువ్వు నా బిడ్డకు పునర్జన్మనిచ్చిన దేవుడివి. మళ్ళీ ఈ జన్మకు కలుస్తావు అనుకోలేదు. అసలు నిన్ను తలుచుకునే రోజంటూ లేదు. ఇప్పుడు నా మనసుకు ప్రశాంతంగా ఉంది. అంత మాట అనకండి అంకుల్. మీ అమ్మాయిని కాపాడేందుకు ఆ దేవుడే అక్కడ ఉంచాడేమో. మిమ్మల్ని ఒకటి అడగనా, దాత్రి నేను ప్రేమించుకుంటున్నాం, మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఈ వారంలో దాత్రికి, అదే నీ స్నేహితుడితో పెళ్లి. ఈ విషయం తెలుసా నీకు? మొన్న నిశ్చితార్థానికి కూడా వచ్చినట్టున్నావు. చూడు రామ్, ఒక అమ్మాయిని కాపాడినంత మాత్రాన ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అనడం ఎంతవరకు కరెక్ట్ నువ్వే ఆలోచించు. అయినా నువ్వెవరో తెలియదు, ఏం చేస్తుంటావో తెలియదు. ఇంతసేపు నీతో మాట్లాడానంటే కారణం అదొక్కటే. నానా ఇక చాలా ఆపుతావా? ఆ అభిగాడికి మా ఇద్దరు గురించి ముందే తెలుసు, కానీ నన్ను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. వాడికి సమాధానం చెప్పాల్సిన పద్ధతిలోనే చెప్పేశా. ఇప్పుడు చెప్తున్నా, నువ్వు వాడికిచ్చి నన్ను పెళ్లి చేసినా వాణ్ణి వదిలేసి రామ్తో వెళ్ళిపోతా. రామ్ని ఎంతగా ప్రేమించానో మీకు తెలీదా? నా ఇష్టం తెలుసుకోకుండా వాడితో పెళ్లి నిశ్చయించారు. వాడొక బఫున్. రామ్కి స్నేహితుడయ్యిండి కూడా మోసం చేయాలని చూశాడు. ప్లీజ్ నాన్న, నాకు రాముకి పెళ్లి చేయండి. నేను ఒక అనాథని, కార్ మెకానిక్ని. నా కులమేంటో నాకే తెలీదు. నా స్నేహితులే నా బంధువులు. కానీ ఒక్క మాట, దాత్రిని భూమిపై నా ప్రాణమున్నంత వరకు కాపాడుకుంటాను. దాత్రి ఊరుకోమ్మా, అన్నది మీ నాన్నే కదా, ఊరుకోమ్మా ఊరుకో. ఏంద్రా మామా నలుగున్నా, మీ మామ ఒప్పుకోలేదా? చెప్పరా మామా, కాయా పండా. మీరే కరెక్టరా మామా. రే కూడ్రా. సరేలేరా, బాధపడకు. ఈ అమ్మాయిని ఇక్కడెక్కడైనా చూసావా? దాత్రి ఫోటో పట్టుకుని తిరుగుతున్నాడేంటి భయ్యా? ఈ అమ్మాయిని చూశాను కానీ ఎక్కడ జాబ్ చేస్తుందో తెలీదు. మీ సెల్ నెంబర్ ఇవ్వండి, కనిపిస్తే కాల్ చేస్తాను. సరేరా భయ్, తీసుకో. 950-231-8130. అదేంది భయ్యా, గాడీ సెల్ నెంబర్ ఇస్తున్నావు? వాడేం చేస్తాడురా, పాగలిగా లెక్కున్నాడు. వదిలే, వీడిని ఫాలో చేస్తే అదే దొరుకుతుంది. భయ్యా సూపర్ భయ్యా, రండ్రా. దాత్రి దాత్రి దాత్రి, ఎంత పని చేశావే. ఈ రామ్ గాడేమో నా కాకుండా చేశాడు. దీన్నేమో ఆ రౌడీ కొడుకులు ఫాలో చేస్తున్నాడు. నాకు దొరకంది వాడికి దొరకకూడదు. ఏదో ఒకటి చెయ్యాలి. నన్ను వాడి ముందు వెదవం చేస్తావా? ఇంకా ఈ అభిగాడేంటో చూపిస్తావు. ఏమైందే రమ్మన్నావు, ఇలా మౌనంగా కూర్చున్నావు? ఏం జరిగిందో చెప్తేనే కదా తెలిసేది.
నిన్న రామ్ మా ఇంటికి వచ్చాడు. గురుడు చాలా స్పీడ్గా ఉన్నాడే. కానీ మా నాన్న రామ్ని ఒప్పుకోలేదే. ఏం జరుగుతుందని భయమేస్తుంది. ఏయ్, ఏడిస్తే సమాధానం దొరుకుతుందా? ఊరుకో. ఆడదాని జీవితంలో ప్రతిదీ తన ప్రమేయం లేకుండానే జరుగుతుందా? ఎవడ వస్తాడు, ఇష్టం లేకపోయినా అదేదో ఆస్తి లాగేసుకున్నట్టు లాగేసుకుంటా అంటాడు. ఇంకొకడేమో అభిప్రాయమే తెలుసుకోకుండా ఎవడికో కట్టబెడతానంటాడు. ఏంటి ఆడదాని జీవితం అంతా ఇంతేనా? హింసించేది మగాడే, కాపాడేది మగాడే, అదేనే ఆడదాని జీవితం. అదంతా వదిలే, ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు. నిన్ను రామ్లేని జీవితాన్ని ఊహించుకోలేని. రామ్ లేకపోతే నాకు ఈ ప్రాణమే అక్కర్లేదు. తరుణి, రామ్ని చూడాలనిపిస్తుంది, కలవాలనిపిస్తుంది. ఇంకేదో చేస్తున్నాడు రే రామ్. అభిగాడి కారు తీసుకొచ్చావేంట్రా? వాడికి ఒక సిగరెట్ ఇచ్చి కారు పట్టుకొచ్చాను కానీ ఒకసారి అడు చూడు. దాత్రి ఎరా, ఎక్కడ తీసుకురావాలో ఎక్కడ తీసినా కూడా తెలీదా? బాగుందిరా, మీ ప్రేమికులకి ఎప్పుడు ఈ స్నేహితులు అంటే చులకనే. రామ్, నేను చూడాలనిపించి వచ్చాను. అశ్విత్ నేమనుకు తెలీదు, మీరు ఇక్కడికి రాకూడదు. ఏమైంది రామ్, ఎందుకు రాకూడదు? అదంతే. రై, నీకు తెలుసు, మర్చిపోయావా? ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. దాత్రి పద. ఆగు ఆగు రామ్, ఎందుకు అలా భయపడుతున్నావు? చెప్తాను కదా, పద. రామ్, మనం పెళ్లి కొన్నాడు పోస్ట్ పోన్ చేసుకుందాం. నేను ప్రాజెక్ట్ పని మీద అమెరికా వెళ్తున్నా, వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఏంటండి, కనిపించి కనిపించినట్టు భలే వేశారు రంగు. ఏమైందండి, ఎందుకు అలా ఉన్నారు? అసలు ఎవరు ఫోన్ చేశారు? పెళ్ళి ఆపేయమన్నారు. ఎందుకని? మన అమ్మాయి గురించి వాళ్ళకి తెలిసినట్టుంది, అందుకే వద్దన్నారు. అభికి అంతా తెలుసు కదండి, వద్దని చెప్పుంటాడేమో. ఆస్తిపరులు మంచివారు, మన పిల్ల ఆ ఇంట్లో సుఖపడుతుందని ఎంతో ఆశించాను. కానీ ఈ పిల్లేమో ఎవరు లేని అనాథని, ఒక కారు మెకానిక్ గాని చేసుకుంటానంటుంది. ఏమిటో దీని తలరాత అలా రాసిపెట్టుంది. రామ్ మంచివాడు, గుణవంతుడు, మన అమ్మాయికి అతనే కరెక్టేమోనండి. నోర్మయ్, ఇంకో మాట మాట్లాడమంటే చంపేస్తాను. ఏమిటో ఈయన వాలకం. రామ్, ఏం చేద్దాం, పెళ్లి చేసుకుందామా? అప్పుడేనా? మా నాన్న ఒప్పుకోడు, ఆ అభికాడికిచ్చి పెళ్లి చేస్తాడు. ఎటైనా వెళ్ళిపోదామా? ఎంత దూరం? ఎక్కడికైనా. నీకో విషయం చెప్పాలి, మన కోసం నీ బాధ్యతలు గట్టిగానే వెతుకుతున్నారు. శత్రుశేషం ఉంచకూడదు, అది పూర్తయిపోయిన తర్వాత ఎటైనా వెళ్ళిపోదాం. నాకు చాలా భయమేస్తుంది రామ్. చూడు దాత్రి, నువ్వెవరో తెలియనప్పుడే కాపాడుకున్నాను, ఇప్పుడు నువ్వే నా సర్వస్వం, నువ్వే నా ప్రాణం, నీ మీద ఈగ ఈగ కూడా బాల్యపను. ఐ లవ్ యు రామ్. ఐ లవ్ యు టు.
రాత్రి నన్నలా కోపంగా చూడకు. సారీ ప్లీజ్ రామ్, నన్ను క్షమించరా. మీది ట్రూ లవ్ రామ్. ఏంట్రా ఇది, ఈ ప్రపంచంలో ఏ స్నేహితుల మధ్య క్షమించు అన్న మాట రాకూడదు. ఏ తప్పునైనా క్షమించేది స్నేహమేరా. వదిలే రామ్, ధాత్రిని ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు? మా మామ ఒప్పుకోవట్లేదు రామ్. మనం అంతా వెళ్ళి సుందరాన్ని ఒప్పిద్దాం. ఆగు, అంతకంటే ముందు ఇంకొకటి ఉంది. ఆ పని ముగించిన తర్వాతే నా పెళ్ళి. ఏంటో చెప్పు రామ్. అది నేను మాత్రమే చేయాలి. వెయిట్ అండ్ సీ. ఏంట్రా వీడు? రే చోటు, చార్ చాయ్ లేకయా? మ్యాటర్ ఏంటో చెప్పు. భయ్యా, మీరు వెతుకుతున్న అమ్మాయి నా కాబోయే భార్య. ఇంకా 2 రోజుల్లో నా పెళ్ళి. కావాలంటే మీరు ఎవరినైతే వెతుకుతున్నారో వాడిని మీకు పట్టిస్తాను. వాడు నా మంచి దోస్త్. చూడమ్మా తమ్ముడు, ఆ అమ్మాయి వల్ల మాకు చాలా నష్టం జరిగింది. దాన్ని వాణ్ణి ఇద్దరినీ వదిలిపెట్టాను. ప్లీజ్ భయ్య, కావాలంటే మీకు ఎంత నష్టమైందో చెప్పండి, నేను ఇస్తాను. ఓకే, మనం ఒక కమిట్మెంట్కి వద్దాం, సరేనా? సరేరా భయ్, మా నష్టానికి ఒక 20 లక్షలు ఇవ్వు, కానీ వాణ్ణి మాత్రం మాకు ఖచ్చితంగా చూపించు. కన్సెషన్ ఏం లేదా భయ్య. హలో, వెళ్ళి డబ్బు రెడీ చేసుకో. ఎక్కడ ఇవ్వాలో తర్వాత చెప్తా. సరే భయ్య, వస్తా. అన్నా, ఇంతకీ ఇస్తాడంటావా? ఇవ్వకపోతే వీడిని కూడా వేసేస్తా. మీరు ఆగండి, వాడు వస్తాడు. అది కూడా వస్తుంది, దాని వెనకాలే వాడు వస్తాడు. రే అశ్వత్, ఎక్కడున్నారా? అర్జెంటుగా చాట్ బండ్ దగ్గరికి రండి. వీళ్ళ మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుందన్నా. మరి ఆ మూడో వాడేవాడు? రేపో మాపో పెళ్లి చేసుకోబోతున్నాడు. కాకపోతే ఆ అమ్మాయిని వదిలేయండి, 20 లక్షలు ఇస్తానంటున్నాడు. ముందు కళ్ళు పీకినోడు ఎక్కడ ఉంటాడో కనిపెట్టండి రా. లేదు భయ్యా, పెళ్లి చేసుకునేవాడికి తెలుసని గాడే 20 లక్షలు ఇచ్చి మన శత్రువుని పట్టిస్తానన్నాడు. గొర్రెపిల్లని సంఖ్యలో పెట్టుకుని వెతుకుతున్నట్లుగా వెతుకుతున్నావురా. వాడు నా దగ్గరే పనిచేస్తున్నాడు. నీకెలా తెలుసన్నా? ఇదిగో ఇలా చూడండి రా. వీడన్నా మా కళ్ళు పీకింది. అన్నా ఎక్కడున్నాడో చెప్పు, చంపేస్తాను ఇన్ని. రే అభి, రేపట్లోపు 20 లక్షలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. ఎక్కడికొచ్చి ఇవ్వాలో రేపు కాల్ చేసి చెప్తా. సరే భయ్య. సార్, నా కాబోయే భార్యను వదిలిపెట్టండి, మీకు రామ్ని నేను పట్టిస్తాను. సరే బాబు, నువ్వెళ్ళు. వాళ్ళు ఎక్కడున్నారో మా వాళ్ళకు చూపించు. అలాగే సార్, ఉంటాను సార్. వెళ్ళు. ఇదేందన్నా? మీ నష్టాన్ని వాడు భర్తీ చేశాడు. ఎవడైతే ఏంటి పగరాగాడు. మరి ఆ అమ్మాయి? నీ కళ్ళు దుబ్బినా బుద్ధి మారలేదురా. బుర్ర తక్కువ విధవా. వీళ్ళది ట్రయాంగిల్ లవ్ స్టోరీరా. ఏ ఒక్కరిని పట్టినా మిగతా ఇద్దరు రావాల్సిందే.
ఒకటి కొంటే రెండు ఫ్రీ అన్నమాట. కరెక్టే భయ్యా, భలేగా ఉంది. ఆడదాన్ని చెరపట్టేవాడికి బుర్ర పంచేదిరా. ఏంటి తాత్రి, ఏమన్నా చెప్పాలా? నిన్ను వదిలి క్షణం కూడా ఉండాలనిపించట్లేదురా. మరి ఉండిపోనా? అమ్మో వద్దు. ఏ ఇంట్లో అమ్మ నాన్న ఉన్నారు, చూస్తే చంపేస్తారు. నువ్వు వెళ్ళు బాబు వెళ్ళు. ఇప్పుడు నాకెళ్ళాలనిపించట్లేదు. మళ్ళీ కలవాలంటే ఇప్పుడు వెళ్లాల్సిందే, తప్పదు. తర్వాత మళ్ళీ కాల్ చేస్తాను కదా, వెళ్ళు వెళ్ళిపో. ఇప్పుడు నీకేం కావాలో నాకు అర్థమైంది. నిజంగానా? ఒక్క నిమిషం ఆగమ్మా, ఇలారా కూర్చో. పోనీ, నీకెలా చెప్తే అర్థమవుతుందో చెప్పు, అలాగే చెప్తాను. ఒక్కగానొక్క ఆడపిల్లవి, ఎంతో గారాభంగా పెంచుకున్నాను. నా బలం నువ్వు, నా బలహీనత నువ్వేనమ్మా. నువ్వెక్కడ నన్ను వదిలి వెళ్ళిపోతావనని భయంగా ఉంది తల్లి. అయినా ఆడపిల్ల అన్నాక ఏదో ఒకరోజు వేరే ఇంటికి వెళ్ళిపోవాల్సిందే కదా. నానా, పుట్టినప్పుడు తల్లి, పెరుగుతున్నప్పుడు తండ్రి కాపాడుతాడు, రేపు పెళ్ళయ్యాక భర్త కాపాడుతాడని ఎలా చెప్పన్నానా? నా మాట వినమ్మా, నేనతన్ని అల్లుడిగా అంగీకరించలేను తల్లి. నువ్వు లేకుండా బ్రతకలేనమ్మా, నమ్ము తల్లి. నిన్ను చూసుకుని బ్రతుకుతున్నాం తల్లి. హలో తరుణి, ఎక్కడున్నావే? ఇంట్లో ఉన్నానే. తొందరగా రెడీ అవ్వు, విషయం చెప్పు. నువ్విప్పుడు షాపింగ్ కి తీసుకెళ్తున్నావు. అదేంటి? త్వరగా రావి చెప్తాను. క్రిస్టల్ తో చంపకే, టెన్షన్ తో చస్తున్నా. ముందు విషయం చెప్పు. మా మమ్మీ డాడీతో నువ్వే షాపింగ్ చేస్తున్నానని చెప్పి నన్ను బయటికి తీసుకెళ్తున్నావు, త్వరగా రా. సరే సరే, వస్తున్నా. ఓకే, బాయ్ బాయ్. ఏంటి అమ్మాయి గారు అంత ఎక్సైటింగ్ గా ఉన్నారు? నిన్ను చూడాలనిపిస్తుంది రామ్. నువ్వు అను, నీ ముందొచ్చి వాలిపోతా. ఏయ్ వద్దు, నేనే వస్తున్నాను. ఏంటి, ఏమని చెప్పు. నేనే వచ్చేస్తున్నాను, బాయ్. హలో హలో, మనసు దాచలేను, వయసు నా పలేను, ఆశ
దీనికల్ల ముందు వాణ్ణి చంపాలి. అంతా కరెక్టుగా లెవెల్ అయిపోతుంది. ఒరే రామ్, ఎక్కడున్నావరా? త్వరగా రారా. రారా రా. రాయ్, రాత్రి ఎక్కడరా? వచ్చావరా? రాయ్, దాన్ని తీసుకురండిరా. రామ్, చూసావగా, తీసుకురండిరా. వదలండి రా.
రాయ్ బాగండ్రా, ఇక్కడ మీకు విషయం అర్థం కాలేదా? ఇంతకు ముందు చావగొట్టి కళ్ళు పీకేశాన్రా, అయినా నేనేంటో మీకు అర్థం కాలేదా? నా ఆవేశానికి అంతే లేదురా, కొట్టి కొట్టి వదిలేస్తాననుకున్నారేమో. ఊచ ఊచ కోత కోస్తాన్రా. నన్నెవరైనా ఆపగలిగితే బతికిపోయినట్టేరా. ఇప్పుడే చెప్తున్నా, పారిపండి. వాడితో మీటింగ్ ఏంట్రా? వేసేయండిరా వీణ్ణి. నీకు పోటు పడేసరికి శ్రీపతి బాగా పెరిగిందిరా. ముందు వెనక బాగా పొడిచారు కదా మామా. బాగా లోపలికి పొడిచేశారా? అందుకేరా నీ కేకలు మీ మామదాకా వినపడ్డాయి. నువ్వు బిడ్డమే పడితే గాని మీ మామకు నమ్మకం కుదరలేదురా. ఇప్పుడు ఎలా ఉంది బాబు? మళ్ళీ పాత సినిమా డైలాగేనా అంకుల్? అలా కాదు అంకుల్, సమ్మగా ఉంది అని అడగండి, అప్పుడు మావిడికి సమ్మగా ఉంటుంది. వీడు వీడి మెకానిక్ బుద్ధి, నాలుగు పోట్లు పొడిచినా గానీ వీడి దూల తగ్గలేదండి. రే ఆపండ్రా. ఇదిగోండి మీ అమ్మాయి, తీసుకెళ్ళండి. నేను ఇక్కడికి వచ్చింది నా కూతురు తీసుకెళ్ళడానికి కాదు బాబు, నీ వదిలిపెట్టడానికి. ప్రాణాన్ని పనంగా పెట్టి నా బిడ్డను కాపాడిన అల్లుడు దొరికినందుకు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నాకు అల్లుడు అవడం చాలా సంతోషంగానూ ఉంది, గర్వంగానూ ఉంది. నా అల్లుడికి కావాల్సింది హోదా కాదు, ఆస్తులు అంతస్తులు అంతకంటే కాదు, కానీ నీలాంటి అల్లుడు నాకు కావాలి. Thank you.
కావాలమ్మా ఒప్పుకున్నాగా మరి పెళ్ళి వాడి పూడిన తర్వాత చేస్తా కొంచెం ఓపిక పట్టండి ఓకేనా రైటా ఏంటో ఈ పిల్లలు చెలుచూపే దాకినులే చిరుమేఘమై కురిస కలలెన్నో కండదిలే తపించిన హృదయం కను రెప్పల తాళాలే నా గుండెలో లయలే కను రెప్పల తాళాలే నా గుండెలో లయలే అణువు అణువు నీ కోసం వెతికే కలలిందో కన్నదిలే తపించిన హృదయం కూడా శ్వాస కూడా